గౌరవనీయులు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ గారు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దల శ్రీ కేశవరావు గారు బిఆర్ఎస్ లోక్సభ నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నామా నాగేశ్వరరావు గారు గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు శాసన కర్తలైన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు తెలంగాణ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు తెలంగాణ శాసన సభ్యులు జిల్లాల నుంచి విచ్చేసిన వివిధ స్థాయిల ప్రజా ప్రతినిధులు గౌరవనీయులు మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతి కుమారి గారు గౌరవనీయులు మన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ అంజని కుమార్ గారు సభలో ఆసీనులై ఉన్న రాష్ట్ర స్థాయి అన్ని విభాగాల అధిపతులు రాష్ట్ర సెక్రటరీట్ అధికారులు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా స్థాయి కలెక్టర్లు ఎస్పీలు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నూతన సచివాలయ శుభారంభ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. నూతనంగా అతి అద్భుతంగా రూపుదిద్దుకొని తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా పరిపాలనా కేంద్రంగా అత్యంత శోభాయమానంగా నిర్మించబడి ఈరోజు సచివాలయ భవనం నా చేతుల మీద ప్రారంభం కావడం నాకు జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు చాలా పెద్ద పోరాటం తర్వాత పెద్ద స్ట్రగుల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం అది మనందరి సాక్షిగా జరిగిన విషయం. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగింది. చాలా బాధలకు ఇక్కడ ప్రజలు గురి అయినారు. కానే కావు రానే రావు మీకు నీళ్ళు ఎట్లా వస్తాయి సాధ్యమే కాదు తెలంగాణ ఈజ్ ఎ బ్యాక్వర్డ్ రీజన్ అని చెప్పబడినటువంటి విషయాలు కూడా మనం చూసినాం. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్సెప్టింగ్ హైదరాబాద్ 9 జిల్లాలను కూడా బ్యాక్వర్డ్ రీజన్ కింద పెట్టిన చరిత్ర కూడా మనం చూసినాం. నేను ఈ సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులకి నాతో పాటు 9 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి ఉద్యోగికి చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నాను హృదయపూర్వకంగా. ఈరోజు తెలంగాణ సాధించిన ప్రగతి శిఖరాయమానంగా శోభాయమానంగా నిలబడి ఉన్నటువంటి మన పరిపాలనా భవనం మన సచివాలయం ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ సెక్రటరేట్ ఎంత సమున్నతంగా ఉందో తెలంగాణ పల్లెలు కూడా అంతే అద్భుతంగా అలరారుతూ ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న పల్లెలు లేవు అందులో అనుమానం కూడా లేదు. అనేక విభాగాలు ఒకటి రెండు కాదు చాలా చాలా అద్భుతాలు తెలంగాణ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని కృషి చేసి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని సెక్రటరేట్ ఎట్లా వెలుగొందుతుందో సెక్రటరేట్ వెలుగులకు దీటైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి శాసనసభ్యులు మంత్రివర్గం నుంచి మొదలుకొని సర్పంచుల వరకు చీఫ్ సెక్రటరీ గారి నుంచి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్లో ఉన్న అటెండర్లకి డ్రైవర్లకి అందరికీ కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సమాన హక్కుల కోసం ఉద్యమించాలని దానికోసం బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు విశ్వమానవుడు సమతామూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.